సంబంధించి కూడా పట్టణానికి సంబంధించి కార్యక్రమాలు అనుకున్నప్పుడు అనేక మంది పెద్దలతో సమన్వయం చేసుకొని మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది అందులో ఇవాళ సర్వజ్ఞ కుమార్ యాచేందర్ గారు వారి ఇంటి నేను పరామర్శించి రావడం జరిగింది సరే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి చిన్న అపశృతి మొన్న మన ఎన్నికల్లో కూడా వాళ్ళకి రాలేని పరిస్థితి అయింది వారిని కలిసి పరామర్శించాలి ఆ కార్యక్రమం చూసుకొని రేపటి నుంచి వారు కూడా మనతోటి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మనతో ఉంటామని చెప్పి చెప్పడం కూడా వారు కానీ సాయికృష్ణ యాచేందర్ గారు కానీ వారిద్దరు కూడా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము కూడా ఈ పార్లమెంట్ ఎన్నిక ప్రచారంలో మేము కూడా తప్పకుండా పాల్గొంటాం మీతోటి కలిసి తిరుగుతామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక రామ్ప్రసాద్ ఇవాళ అనుకోకుండా ఏర్పాటు చేసిన మీటింగ్ కాబట్టి రామ్ప్రసాద్ రెడ్డి ఊళ్ళో లేడు రేపు రాత్రికి అంతా రామ్ప్రసాద్ రెడ్డి కూడా రావాల్సి ఉంది ఆయన కూడా వస్తాను సరే మన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో బాలయ్య గారు ఉన్నారు మన ఢిల్లీ బాబు గారు ఉన్నారు అట్లాగే ఎల్కోటి గారు ఉన్నారు హరికృష్ణ గారు ఉన్నారు మనకి నక్క వెంకటేశ్వర గారు కాన్ఫిడెన్స్ కి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా మహిళలకు తోడుగా తను కూడా వెళ్ళడం జరిగింది మిగిలిన వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుని మనం ఎప్పటికప్పుడు పని మొదలుపెట్టి చేయాల్సిన అవసరం ఈ సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే రేపు 11:16 మనం ఎవరి వార్డులో వాడు అది 10 ఇళ్ళు చూస్తారా మీరు 100 ఇళ్ళు చూస్తారా మీ ఇష్టం రేపటి నుంచి 15వ తారీఖు వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రతిరోజు ఎన్నికల ప్రచారం సాగాలి 15వ తేదీ ఎవరికైనా ఎందుకన్నా అంటే 15వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఎలక్షన్ క్యాంపెయిన్ ఆగిపోతుంది అప్పటి వరకు కూడా మనం ప్రతి ఇల్లు తలుపు తట్టాల్సిందే ప్రతి ఒక్కరికి మనం మన అభ్యర్థి గురించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు సిద్ధాంతాలు అమలు చేసిన సంక్షేమం వీటి గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్తూ రావాలి ఇప్పటి వరకు మనం చేసాం ఆ పని గడిచిన 20 రోజులుగా మీరు చేసిన కార్యక్రమం అది అయినా కూడా ఇవాళ మళ్ళీ ఒక పార్లమెంట్ ఎన్నిక వచ్చింది ఈ పార్లమెంట్ ఎన్నికలో మనం తిరిగి మళ్ళీ అదే విధంగా మనం పనిచేయాల్సిన